కుంజరా తుకురా తీట పండ్లకు ఒక అద్దు అదుపు ఉండాలి మీ బాబాయిని మిట్టింగాడ అంటావా బాబాయ్ ఆ బాబాయ్ వస్తాడు హాయ్ చెప్పు హాయ్ 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 జగా బాబాయ్ पवाड इला नीट चूरा సో రైట్ హే గైస్ దిస్ ఇస్ యువర్ కార్తిక్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇవాల బ్లాగ్ ఏంటి అంటే మనం ఎక్కడికి వెళ్తాము డిస్ట్రిక్ట్ గ్రావిటీ పోతాం డిస్ట్రిక్ట్ గ్రావిటీకి లాస్ట్ టైం మనం బైక్స్ మీద పోయినాం సేమ్ వాళ్ళే పోతాం నేను పవన్ మిథున్ కీర్తన్ ఇంకా మా చెర్రి అని చెప్పి మా మామ వాళ్ళ కొడుకు ఆడొక డాడ్ అయ్యండి వానికి మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి సో వాణ్ణి కూడా తీసుకొని పోతాం ఆల్రెడీ వాన పడ్డది అక్కడ వాన పడ్డదో లేదో తెలియదు ఒకవేళ ఆడ వాన పడితే మాత్రం అది క్లోజ్ అయి ఉంటుందట చూద్దాం ఒకవేళ క్లోజ్ కాకపోతే అడిపోదాం అడు కాకపోతే ఎటో ఒక దిగిపోదాం పోయి ఈ వీకెండ్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం ఓకే ఇక్కడ దారి లాగినాం టిఫిన్ చేద్దామని చెప్పి టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం ఓకే అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సో ఇక్కడ ఆర్ఆర్ హోటల్ అని చెప్పి ఇక్కడ ఉన్నది सो डन विद द ब्रेकफास्ट चरण तेज डिस्ट्रिक्ट ग्रेविटी గిడికి వచ్చినాక ఇది అంటాను నేను తెలారా మెట్టండి సోయా ఇప్పుడే కార్ పార్కింగ్ చేసి లోపల పోతాం ఎంట్రీ టికెట్ ఎంత ఏంది లోపల ఏమేమి ఉన్నాయి ఇవన్నీ అనుకొని మీకు కూడా చెప్పాను ఓకే డైరెక్ట్ కార్ గానే పడతాం మనం కార్ దీని జ్యూస్ తాగి లోపల పోదాం ఫ్రెండ్స్ अब बंडी डेंजर ना है सो इप्पुडु वाळ्ळु ऊगिंदि गेम स्विंग अदि बुल राइड रोबो इदि मोत्तं पैके काले सो ये ऐक्टिविटीज़ अभी इकड़ना
ఇదంతా ఎక్కుంటూ రావాలి. స్విమ్మింగ్ పూల్ సో ఇదంతా వాటర్ యాక్టివిటీ మనం ఆల్రెడీ చేసినాం అక్కడ స్విమ్మింగ్ పూల్ డీజే ఇదంతా. కానీ 800 అట 800 అంటే మరీ ఎక్కువ చూద్దాం. ఆల్రెడీ అలా ఏం లేదు, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్, వాటర్ యాక్టివిటీస్ అవన్నీ మనం ఆల్రెడీ చేసినాయి. ఇంకా వేరే ఏమన్నా ముందు మొత్తం అడ్వెంచర్లు ఉన్నాయి, అవి ట్రై చేద్దాం. కాకపోతే నాకు చేయి కొంచెం మంచి లేదు, చూద్దాం ఏమవుతుంది. వీళ్ళందరూ దారాలు కట్టుకున్నారు, అమ్మ డైరెక్ట్ నడుచుకుంటే బాగాలే తెలియదు అనుకుంటాం, కానీ పైకి ఎక్కినాక మనకు కూడా డేంజర్ ఉంటుంది, చూద్దాం. క్రికెట్ బౌలింగ్ అక్కడ ఇదంతా అడ్వెంచర్స్. లోపల పబ్జీ కూడా ఆడుకోవచ్చు. పబ్జీదేదిరా మొత్తం పైకి పడుకోవచ్చు, కొంచెం కష్టం తిన్నమాల ఎగిరి అని పైకి పోతారు చూడు. సో అది ఇది ఇక పట్టుకొని మొత్తం పాయికి పోతారు. ఇక్కడ గోకార్టింగ్ ఉన్నది. గోకార్టింగ్ అయితే మ్యాక్స్ మ్యాక్స్ అంటే మ్యాక్స్ ట్రై చేసే పోదాం మనం. 7 laps కి 700 అట చూసాం. సో ఇక్కడ రూల్స్ ఏంటిదంటే 700కి 7 laps, మళ్ళీ డ్రైవర్ చేంజ్ కానీ ఉండడు, ఒక పర్సన్ వెళ్తాడు. ఒకవేళ మీరు కప్పులు వెళ్ళాలంటే 2 మెంబర్స్ వెళ్ళాలనుకుంటే 950, బట్ ఒకరే డ్రైవ్ చేయాలి. ఇప్పుడు మనం 7 రైడ్స్ అన్నప్పుడు అదే మళ్ళీ ఇద్దరు డ్రైవ్ చేయనికుండే, ఒకళ్ళు డ్రైవర్, ఒకళ్ళు ఇప్పుడు నేను తోలుతాను అనుకో, నేనే తోలాలి. సో అదో రూల్ ఉన్నది. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఏదే వీడియో షూట్ చేయనికే మొబైల్స్ నాటాలు వాడట చూద్దాం. ఫస్ట్ మామిడి ఎక్కించేరు కాడు తొక్కురా. ఓ అద్భుతమైన వ్యక్తులు ఇద్దరు. ఎవరు తోలుతారు? పవన్ గారేరా? కుట్రా తొక్కురా తొక్కురా. ఏయ్ గుద్దు. ఏ ఘోరం మెల్లబోతుంది ఇది. ఇంకా మా వాళ్ళు తిడు ఎంత మెల్లగతాలు. అరే వాళ్ళు ఎంత మెల్లగతాడు. ఇంకో వింది ఘోరం స్పీడ్ పోతాను, వింది లెవెల్ 2 ఆట వింది. జై తప్పు గుద్దు. వాళ్ళు మనల్ని నిజం గుద్దిరు అనుకో మనం చేస్తుంది. ఇక వీళ్ళు తిడు వాళ్ళు తిడతారు.
అవి గీత మెల్ల ఏ తోలాలి అట్లనే వీడు మసోలి స్పీడ్ పోతున్నారా డ్రైవర్ చేంజ్ అయ్యండి పోగానే తోలతలే అని బండి కాడ తీసుకొని తోలుతాను గోకార్టింగ్ అయిపోయింది. నిజంగా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉన్నది గోకార్టింగ్ అయితే. నిజంగా మీరు అయితే అత్యయితే ఖచ్చితంగా డ్రైవ్ చేయండి. 707 ల్యాప్స్, 950 కపుల్ ఇద్దరు డ్రైవ్ చేయొచ్చు. కాకపోతే డ్రైవింగ్ ఒకరు చేయాలంటాడు. మేము ఏం చేసినాం అంటే లాస్ట్ కాపీ ఎక్స్చేంజ్ నేను లాస్ట్ రౌండ్ కదా డిస్క్వాలిఫై చేసినాం కదా అని చెప్పి లాస్ట్ రౌండ్ ఒకటి ఎక్స్చేంజ్ చేసుకున్నాం. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. క్రేజీ అంటే క్రేజీ ఉన్నది. సో ఇవన్నీ స్విమ్మింగ్ ఫుల్ టికెట్స్ ఇవి. వాణి తీయకుండా ఉంటామా అన్న? తీయలేదు అనుకో, నేను ఆడియోలో చెప్తాను. సో నౌ వీఆర్ మూవింగ్ టు స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ రెయిన్ డ్యాన్స్ ఇంకేమో యాక్టివిటీస్ ఉన్నాయి. కాకపోతే నా చెయ్యికి దెబ్బ ఉన్నది, చూద్దాం. ఏ ఇంకా అదే ఇరిదాకా వచ్చి దెబ్బకి బే మరిచిపోద్దు, పోవాలి, ఎంజాయ్ చేయాలి. ఓకే అంటే ఎంత కాస్ట్యూమ్ సెంటర్ లోపల కాటన్ కాటన్ టీషర్ట్ ఉన్నా ఏమున్నా అలౌ లేదు, ఖచ్చితంగా ఒకటి కొనుక్కోవాలి. షార్ట్ 250, టీషర్ట్ 250. సో మొత్తం సిమిల్ ఫోన్ లోపలికి అయితే వచ్చినాం. టీషర్ట్ ఎవరికి టీషర్ట్లు లేవు. చూద్దాం స్టార్టే చేయాలి. ఆగురు ఆడే దొరికిన మళ్ళీ దునికిరా మళ్ళా ఈట పండ్లకు ఒక అద్దు అదుపు ఉండాలి. నిన్న ఫోన్ వాటర్ ప్రూఫ్ కాచరుకుని నీళ్ళ ముందు ఫోన్ మొత్తం ఊసిపోయింది. ఫోన్ అసలు ఆనే అయితే లేదు. ఫోన్ ఆన్ అయితే లేదు. లాగెట్లు వేయలేము. ఇదేమో ఐఫోన్ ఇల్లు ఇస్తే మళ్ళీ నా దాంట్లోకి ఎక్కించుకుంటే మళ్ళీ అంతా ఎక్స్పోర్ట్ చేస్తే అంత క్లారిటీ అంతా పోతుంది. వీళ్ళని ఎక్కించుకొని వీడియో ఎడిటింగ్ చెప్పదు, లేకపోతే ల్యాప్టాప్లో కన్నీ ల్యాప్టాప్లోకి ఎక్కించుకొని అలానే ఎడిటింగ్ చేయాలి. ఇదొకటి చేద్దాం.